ప్రజా సంక్షేమ పాలన రాష్ట్ర అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీతోని చంద్రబాబుతోనే సాధ్యమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వనమడి కొండబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కాకినాడ 8వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్ర ప్రజల ఆస్తులను దోచుకుంటున్నాడని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన పోయి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పాలనను తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, తుమ్మల రమేష్, డివిజన్ నాయకులు రెడ్నం కృష్ణారావు, చొక్కా బాబురావు, అడ్డాల శ్రీను, కోడ శ్రీను, చోడిపల్లి నోకరాజు, సూరాడ రమణ, కొల్లు కుమారి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు లేదు, లేకపోతే అందరు బాధపడుతున్నారు. నువ్వు కాదు, కాకినాడ అంతా బాధపడుతున్నారు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు. ధైర్యాన్ని ఇచ్చాం, ప్రభుత్వాన్ని కూడా చెప్పాం, ప్రభుత్వాన్ని కూడా చెప్పాం ఇది అన్యాయం. ఇది ఆల్రెడీ 500 రూపాయలు కట్టారు, అక్కడ కట్టి ఇల్లు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఖాళీ చేయండి, అది న్యాయం అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారికి, కమిషనర్కి, అందరికి చెప్పి మనం ఆఫ్ చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆఫ్ చేసుకున్నాం. మనం కానీ రాకపోయి ఉంటే ఇల్లన్నీ ఖాళీ చేసి రోడ్డు మీద పడేసింది వీళ్ళందరికీ. ఏదైనప్పుడు ఈ ఈ వేదిక ద్వారా ఈ రోజు చెప్తున్నా, మీరు మానవత దృక్పథంతో ఆలోచించేయండి. ఇక్కడ ఎమ్మెల్యే చేస్తే దుర్మార్గుడు, దుర్మార్గంగా పాలన చేస్తున్నాడు. ఆయనకి స్థలం కనిపిస్తే చాలు కబ్జాలు చేయడం, ప్రభుత్వ స్థలాన్ని కబ్జాలు చేసుకుంటూ పోతున్నాడు, రోడ్డు గుండాలని పోషిస్తున్నాడు. ఇక్కడ ఆ విధంగా చూసుకుంటే ఈరోజు ఈ స్థలం విషయంలో ఈరోజు కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ అందరూ కూడా పెద్ద మనసు ఆలోచించి వీళ్ళందరూ కూడా అక్కడ సింగిల్ బెడ్రూమ్ కట్టి అక్కడ ఇల్లు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయండి, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము కూడా సపోర్ట్ చేస్తాం. మరి ఈ రోజున ఇప్పుడే వీళ్ళందరూ బాధపడుతున్నారు, కరెంట్ రేట్ పెంచేశారు, గ్యాస్ రేట్ పెంచేశారు, చెత్త పనులు వేశారు. అదేవిధంగా చూస్తే నిత్యావసర రేట్లు పెరిగిపోయినా, అన్నీ పెరిగిపోయినా వీళ్ళు కూడా బాధ ఉంది. అమ్మ నేను ఒకటే చెప్తున్నా, మన ప్రభుత్వం అవ్వాలి, మీరు అందరూ బాగుండాలి. భవిష్యత్తులో ఏదైతే ఈరోజు మీరు ఇబ్బంది పడుతున్నారో ఇబ్బందులన్నీ పరిష్కారం అవ్వాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, అప్పుడే మీ జీవితాలు బాగుంటాయని ఈ సందర్భంగా.